శుభోదయం. ఈరోజు మనందరికీ అన్ని శుభాలే కలగాలని కోరుకుంటూ ముందుగా ఒక మంచి మాట చెప్పుకొని ఈరోజు పంచాంగం, ఈరోజు ప్రత్యేకతలు, ఈరోజు దినఫలాలు చూద్దాం. ఇతరుల చెడుగుణముల గురించి చర్చిస్తూ నీ సమయాన్ని వృధా చేసుకోకు. అది నీకే విధంగాను ఉపయోగపడదు. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అని ఆప్షన్ ని సెలెక్ట్ చేయండి. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ ప్లవనామ సంవత్సరం, మార్గశిర మాసం, దక్షిణాయనం, హేమంత ఋతువు, శుక్లపక్షం, December 19, 2021 ఆదివారం. తిథి పౌర్ణమి ఉదయం 10:05 వరకు, తదుపరి బహుళ పాడ్యమి. నక్షత్రం మృగశిర. సాయంత్రం 4:53 వరకు, తదుపరి ఆరుద్ర. యోగం శుభము ఉదయం 10:10 వరకు, తదుపరి శుక్లము. కరణం భవ ఉదయం 10:05 వరకు, తదుపరి బాలవ. రాత్రి 11:22 వరకు, తదుపరి కౌలవ. సూర్యోదయం ఉదయం 6:30 సూర్యాస్తమయం, సాయంత్రం 5:39 చంద్రోదయం, సాయంత్రం 5:47 చంద్రాస్తమయం, ఉదయం 7:21 అశుభ సమయాలు. రాహుకాలం సాయంత్రం 4:15 నుండి 5:39 వరకు. యమగండం మధ్యాహ్నం 12:05 నుండి 1:28 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 2:52 నుండి 4:15 వరకు. దుర్ముహూర్తం సాయంత్రం 4:10 నుండి 4:54 వరకు. వర్జం రాత్రి 2:17 నుండి 4:05 వరకు. శుభ సమయాలు అమృత గడియలు. ఉదయం 6:57 నుండి 8:45 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:42 నుండి మధ్యాహ్నం 12:27 వరకు. శుభ గడియలు ఉదయం 8:29 నుండి 9:16 వరకు. తిరిగి సాయంత్రం 5:23 నుండి 7:35 వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:47 నుండి 5:39 వరకు. December 19 ఆదివారం. ఈరోజు తిథి పౌర్ణమి ఉదయం 10:05 వరకు ఉంది. తదుపరి పాడ్యమి. పౌర్ణమి పర్వతిథి, శుభకార్యాలు చేయకూడదు. అయితే అన్ని అగ్ని కార్యాలు చేసుకోవచ్చు. పౌర్ణమి అనాధ్యయ తిథి కాబట్టి ఈరోజు అక్షరాభ్యాసం చేయకూడదు. ఆదివారం నాడు వచ్చే నందతిథి పాడ్యమితో మృత్యుయోగం ఏర్పడుతుంది కాబట్టి ప్రయాణాలు చేయకూడదు. ఇంకా ఆదివారం గృహప్రవేశాలకు అనుకూలమైన రోజు కాదు. ఒకవేళ ఏదైనా లగ్న ముహూర్త బలం బాగుంటే తిథివార నక్షత్రాల వల్ల కలిగే దోషాలు ఉండవు కాబట్టి తారాబలం, చంద్రబలం చూసుకొని ఆ లగ్నానికి సరిపడే పనులు చేసుకోవచ్చు. సాధారణ రోజువారీ పనులు యథావిధిగా చేసుకోవచ్చు. చంద్రుడు ఈరోజు మిథున రాశిలోను, సూర్యుడు ధనుసు రాశిలోనూ ఉంటారు. చంద్రాష్టమం ఈరోజు వృశ్చిక రాశి వారికి చంద్రాష్టమం ఉంటుంది. చంద్రబలం ఈరోజు చంద్రబలం ఉన్న రాశులు మేషం, మిథునం, సింహం, కన్య, ధనస్సు, మకరం. తారాబలం ఈరోజు మృగశిర నక్షత్రం ఉన్న సమయంలో తారాబలం ఉన్న నక్షత్రాలు భరణి, రోహిణి, ఆరుద్ర, పునర్వసు, ఆశ్లేష, పుబ్బ, హస్త, స్వాతి, విశాఖ, జ్యేష్ఠ, పూర్వాషాఢ, శ్రవణం, శతభిషం, పూర్వాభద్ర, రేవతి. ఆరుద్ర నక్షత్రం ఉన్న సమయంలో తారాబలం ఉన్న నక్షత్రాలు అశ్విని, కృతిక, మృగశిర, పునర్వసు, పుష్యమి, మక, ఉత్తర, చిత్త, విశాఖ, అనురాధ, మూల, ఉత్తరాషాఢ, ధనిష్ట, పూర్వాభద్ర, ఉత్తరాభద్ర. వీక్షకులకు సరదాగా ఒక చిన్న ప్రశ్న. ఈరోజు వర్జ్యం 8:00 కామెంట్స్ లో తెలపండి. ఈరోజు ప్రత్యేకతలు. 1961 భారత సైనిక దళాలు పోర్చుగీసు పాలన నుండి గోవాను విముక్తి చేశాయి. విలక్షణ సినీ నటులు, కవి రంగనాథ్ గారి వర్ధంతి. భారత 12వ రాష్ట్రపతి, మొట్టమొదటి మహిళా రాష్ట్రపతి శ్రీమతి ప్రతిభా పాటిల్ గారి పుట్టినరోజు. ఇంకా ఈరోజు
పుట్టినరోజు మరియు పెళ్లిరోజు జరుపుకుంటున్న వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. డిసెంబర్ 19 ఆదివారం దినఫలాలు ఒక్క మాటలో. మేషరాశి, చేపట్టిన పనుల్లో విజయం మీ వైపే ఉంటుంది. వృషభ రాశి, అభివృద్ధి వైపు అడుగులు వేస్తారు. మిథున రాశి, కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. కర్కాటక రాశి, ప్రశాంతమైన వాతావరణం కోరుకుంటారు. సింహరాశి, ఈరోజు ప్రయోజనకరంగా ఉంటుంది. కన్యారాశి, తోటి వారికి అండగా నిలబడాల్సి వస్తుంది. తులారాశి, గట్టి పోటీని ఎదుర్కోవాల్సి వస్తుంది. వృశ్చిక రాశి, అంతా అనుకూలంగా ఉంటుంది. ధనస్సు రాశి, అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేస్తారు. మకర రాశి, గిట్టని వారితో జాగ్రత్తగా ఉండాలి. కుంభరాశి, ప్రేమ ఆప్యాయతలు పొందుతారు. మీనరాశి, సుఖమైన జీవనం ఉంటుంది. ఇవి ఈరోజు రాశి ఫలాలు. మీ గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణ చేయండి. ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి. మన వాళ్లకు ఎవరికైనా ఉపయోగపడవచ్చు, తప్పకుండా షేర్ చేయండి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అని ఆప్షన్ని సెలెక్ట్ చేయడం వల్ల వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. దిస్ ఈజ్ దీప్తి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.